మొత్తమీద 13 జిల్లాలు 3 రాజధానులు ఏపీలో పరిపాలన వికేంద్రీకరణ జరగబోతోంది అందుకు గవర్నర్ రాజముద్ర పడింది త్వరలోనే ప్రభుత్వం విశాఖ నుంచి పరిపాలనని మొదలుపెడుతుంది అది ఎప్పుడు అనేది ప్రభుత్వం నిర్ణయం బట్టి ఉంటుంది సచివాలయం హెచ్ఓడీలు అన్నీ అక్కడే ఉంటాయి సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా అక్కడికే షిఫ్ట్ అవుతుంది మంత్రుల కార్యాలయాలన్నీ విశాఖలోనే ఉంటాయి ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి వైసీపీ లీడర్ కారుమూరి నాగేశ్వర రావు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారండి ఇప్పటికై తరలినట్టేనా ఇంకా ఏమైనా లీగల్గా ఏమైనా ఇష్యూస్ వస్తాయా ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఏమి ఇష్యూస్ ఏముండవమ్మా అన్నీ కూడా 100% అనుకున్నదే జరిగింది ఇది 3 రాజధానులు ఓకే అవుద్దని ఎప్పుడో అనుకున్నాం ఆ రకంగానే జరిగింది ఇవాళ ఈ తెలంగాణలో ఆ రోజున రాజధాని పెట్టి అప్పుడున్న ముఖ్యమంత్రులు ఆంధ్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా తెలంగాణ మన రాష్ట్రం మన హైదరాబాద్ అని హైదరాబాద్ చుట్టూ అన్ని డెవలప్మెంట్ చేయబట్టే తర్వాత మళ్ళీ ఇది మా రాజధాని సపరేట్ కావాలని మళ్ళీ కోరుకోవటం మళ్ళీ ఇక్కడ చెట్టు కిందకు వచ్చే పరిస్థితి అయింది అటువంటి పరిస్థితి లేకుండా 3 కేంద్ర రాజధానులు వికేంద్రీకరణ చేయటం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న బెస్ట్ నిర్ణయం దీనివల్ల ఫ్యూచర్ లో మళ్ళీ ఏ ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటది ఇవాళ వైజాగ్ లో రాజధానికి అన్ని రకాల ఏర్పాట్లు అన్ని రకాల హంగులు అక్కడ అన్ని ఉన్నాయి ఎక్కడ ఉండబోతుందండి ఇప్పుడు నాగేశ్వర గారు అంటే ఒక కొన్ని హింట్స్ అయితే అందుతున్నాయి ఏ ప్రాంతంలో అయితే సీఎం కార్యాలయం ఉండబోతుంది ఎలా షిఫ్ట్ చేయబోతున్నారు కార్యాలయాలన్నీ కూడా వీటికి సంబంధించి ఎలా ఉండబోతుంది ప్లాన్ ఏ ప్రాంతం ఏదనేది సీఎం గారే తెలియజేస్తారు నేనైతే వైజాగ్ లో ఇవాళ రాజధాని పరిపాలన విధంగా అన్ని రకాలుగా కూడా బాగుంటది మనకి ఫ్యూచర్ లో ఏదైనా మంచి ఇంపార్టెంట్ ప్రాజెక్టులు అయ్యి రావడానికి ఆస్కారం ఉంటది ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళని ఆహ్వానించడం వాళ్ళని అక్కడ ఉండటానికి అన్ని రకాలుగా కూడా మన క్యాపిటల్ విషయంలో పెద్ద ఖర్చు లేకుండా ఇవాళ ఇదే కనుక అమరావతిలో చేయాలనుకుంటే దగ్గర దగ్గర 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతేనే కానీ అక్కడ అయ్యే పరిస్థితి లేదు ఇవాళ కేవలం ఒక 5000-10000 కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండమైన రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చు అక్కడ అంతా కూడా ఇప్పుడు సీఎం ఆఫీస్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయన్నది నాకు అనిపిస్తా ఉన్నది అంచేత అక్కడ పరిపాలనా విధానంగా అన్ని రకాలుగా అందరికీ బాగుంటుంది అక్కడ కర్నూలు ఇక్కడ విజయవాడ 3 రాజధానులు ఉండటం వల్ల 3 ప్రాంతాల ప్రజలకి కూడా మంచి చేసినట్టు అవుతుంది ఇదే పొద్దున ఫ్యూచర్ లో మాకు రాజధాని కావాలి మాకు అక్కడ కావాలని విభేదాలు రాకుండా ఎక్కడైతే మనం హైదరాబాద్ ని విడినాడి వచ్చామో అలాంటి పరిస్థితులు లేకుండా 3 చోట్ల కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి ప్రజలు ఆనందాలతో ఆనందంగా హ్యాపీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చిరస్థాయిగా ఫ్యూచర్ లో బాగా గుర్తుపెట్టుకుంటారు రైట్ అంటే భూమి పూజ ఆగస్టు 15 అంటే ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది అక్కడే 15 ఆగస్టు వేడుకలు కూడా ఉండేటట్టుగా తెలుస్తోంది ఏం మాట్లాడతారండి దీని గురించి 100% మీకు ఆల్రెడీ దాన్ని ఆమోదముద్ర పడింది కాబట్టి ఎప్పటి మంది ముహూర్తం మంచిగా ఉంటే అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది మొదలవుతుంది 100% రాజధాని అక్కడ స్టార్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుంచి పరిపాలన మొదలెడతారు ఓకే ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఎలా షిఫ్ట్ చేయబోతున్నారు బికాస్ కరోనా టైం కాబట్టి నాకు తెలిసి దశల వారీగా షిఫ్టింగ్ ఉంటుంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆగ మేఘాల మీద ఇప్పుడే రావాలన్నట్టుగా చేసినట్టుగా కాకుండా దశల వారీగా షిఫ్టింగ్ ఉండి కరోనాని దృష్టిలో పెట్టుకుని చక్కని వాతావరణంలో అందరినీ కూడా పిల్లలకి వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా షిఫ్టింగ్ ఉంటుంది రైట్ థ్యాంక్ యూ నాగేశ్వర గారు మాతో మాట్లాడినందుకు సో మొత్తం మీద 15 ఆగస్టు వేడుకలకు సంబంధించి విశాఖలో ఎలా ఉండబోతున్నాయి ఇక దశల వారీగా ఎలా తరలింపు ఉండబోతుంది అనేది మనం వైసీపీ ఎమ్మెల్యే మాటల్లో విన్నాం ఇక